అంటే ఆయన కూడా 50-50 చేస్తున్నాడు కదా, ఫుల్గా ఏం చేయట్లేదుగా. జగనన్నే 15-50% చేస్తున్నా, ఎక్కువ ఏం చేయట్లేదుగా. 15,000 అన్నాడు, 6.5 ఇస్తా అన్నాడు. 50గా ఒక అబ్బాయికి, 2 ఇద్దరు అబ్బాయికి ఇస్తాడు, ఒక అబ్బాయికి ఇస్తా అన్నాడు, అది 50గా. అంటే 50-50 ఛాన్సులు పోలం రాయడం మీద. అది కట్టగానే చేసే వీళ్ళు కూడా బాగా చేస్తే బాగుంటుంది, అందరికి ఉపయోగపడుద్ది. వాళ్ళకి అర్థం తవ్వుకోవడం అనవసరం. డెవలప్మెంటా, నన్ను అడగకూడదు, ఆయన అడగాలి. నువ్వు ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము. ఇప్పుడు ఆయన మంచి పాలన చేస్తున్నాడు, చేయాలని తప్పిస్తున్నాడు, అది దాని వరకు ఓకే. కానీ మన సొమ్ముని కోల్చడం తప్పు. దాన్ని దేనివ్వ, దానికి ఉపయోగించుకో. అనాథశాలకు ఇవ్వు, లేదా హాస్పిటల్కి ఇవ్వు, ఇంకో దానికి ఇంకో దానికి ఏదో దానికి వాడుకోండి. ఇప్పుడు అది లేకపోవడం వల్ల అర్జీలు, ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్లేస్ అనేది లేదు. ఆ ప్లేస్ అనేది ఇందులో మనకి ఉపయోగపడేదిగా. అది అనేది తప్పు అండి, ప్రజావేదిక కూల్చడం తప్పు. సరే, కూల్చిన వాళ్ళు మొత్తం మొత్తం కూల్చేస్తే ఆ పైన ఉన్న మధ్య సత్యనారాజు గారు ఆశ్రమం కానీ, ఇంకొకటి ఇంకొకటి గోకరాజు గంగరాజు గారు కానీ ఎవరి దగ్గర మొత్తం కూల్చాలి. ఇప్పుడు అది ఒక్కటే ప్రజా మన సోమును మనం కూల్చుకోవడం ఎందుకు? ప్రైవేట్ ఆస్తిని కూల్చడం తప్పు, లేక మన సోమును మనం కూల్చుకోవడం తప్పు. ఇందనా అది వేస్ట్ అండి. అది మాత్రం ప్రజావేదిక కూల్చడం తప్పు. అమ్మఒడి బతుకం అనేది వేస్ట్ బతుకం. ఎందుకంటే మన పిల్లలు మనం తెలుసుకుంటా కండి. ఇప్పుడు అమ్మఒడి పథకం ఒక పిల్లవాడు అన్నారు, ఫస్ట్ ఇద్దరు అన్నారు, తప్పుడు ఒకటి అన్నారు. అసలు అది కూడా ఎందుకండి? అనవసరం. గవర్నమెంట్ ప్రజలను సోమరిపోతులు చేస్తుంది, అలా చేయకూడదు. ప్రజలు కష్టపడాలి. డిపాజిట్ పెన్షన్ అన్నారు, పెన్షన్ ఎందుకు? ఉద్యోగస్తులు పెన్షన్ అనేది ఎప్పుడు పాత విధానం, అసలు కొత్త విధానం అనవసరం. లగ్జరీగా బతకాలనుకుంటాం అంతేనా? ఆ లగ్జరీగా బతకాలనుకున్న టైంలో మనకి కరెంట్ లేకపోతే సుఖం. ఇప్పుడు అన్నది అన్నాను, అన్నది టైంలో కరెంట్ లేదు, అప్పుడు ఎందుకు మనం ఇప్పుడు 100 రూపాయలు సంపాదించినా కానీ మనం వెళ్ళి కరెంటు తినే టైంలో కరెంట్ ఉండే 10 రూపాయలు ఖర్చు చేయడం బాగలేదు. ఆ కరెంటే లేకపోతే ఎందుకు వేస్ట్? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.